హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నే ఈరోజు ఒక టిఫిన్ మీకు చూపించాలనుకుంటున్నానండి ఎప్పుడు ఇడ్లీలు అట్లు తిని బోర్ అయిపోయే వాళ్ళ కోసం ఈ టిఫిన్ అండి నేను టూ కప్స్ అట్లు పిండి తీసుకున్నాను ఆ పిండిలో నేను కొంచెం ఉప్పు వేసుకుంటున్నాను చూడండి అలాగే దీంట్లోకి నేను ఒక మీడియం సైజు ఉల్లిపాయ అలాగే రెండు పచ్చిమిరపకాయల్ని తీసేసుకుంటున్నాను అలాగే ఒక కప్పు నేను ఇడ్లీ పిండి తీసుకున్నానండి కొంచెం కొత్తిమీర అలాగే ఒక రెబ్బ నేను కరివేపాకు తుంచి వేసేసుకుంటున్నాను చూడండి బాగా కలుపుకోండి ఈ టిఫిన్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ఇలా ట్రై చేయండి మీకు ఖచ్చితంగా నచ్చుతుంది దీంట్లోకి ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకుంటున్నాను మీకు నచ్చినట్టయితే అల్లం ముక్కలను కూడా వేసుకోవచ్చు బాగా చిన్న చిన్న ముక్కలుగా తరుక్కొని వేసుకోండి నేను గుంట పొంగడాలు పెనమంటారు చూడండి ఇది మీకు ఐరన్లోను అలాగే నాన్ స్టిక్లో కూడా అమెజాన్ ఫ్లిప్కార్ట్ అన్నిటిలోనే అవైలబిలిటీలో ఉంటుంది దీన్ని పొయ్యిమే పెట్టుకొని ఆయిల్ అలా వేసుకోవాలండి వేసుకొని ఈ పిండి అనేది మీరు ఇలాగా దాంట్లో వేసేసుకోవాలి దీన్ని చిన్న మంట పేద మీరు ప్రిపేర్ చేసుకోవాలండి చాలా టేస్టీగా ఉంటుంది ఆయిల్లెస్ పునుగుల్లా ఉంటాయి మీకు ఇది టేస్ట్ ఇది కొబ్బరి పచ్చడితోను టమాటా పచ్చడితో అన్నిట్లోనూ మీకు ఇది చాలా బాగుంటుందండి లేదు మామిడికాయ పచ్చడితో కూడా ఇది చాలా టేస్టీగా ఉంటుంది చాలా ఈజీగా ప్రిపేర్ అయిపోతుంది ఇలా మూత పెట్టుకొని టూ సైడ్స్ మీరు ఇలా ప్రిపేర్ చేసుకోండి చాలా ఈజీగా వచ్చేస్తాయండి ఒకవేళ ఏదన్నా రాలేదు అంటే ఇంకొంచెం టైం ఆగి దాన్ని ఇలా తిప్పుకోండి అలా టూ సైడ్స్ కూడా మీరు ప్రిపేర్ చేసుకోండి దీన్ని చాలా టేస్టీగా ఉంటుంది అండ్ చాలా ఈజీగా ఉంటుంది మీకు గనుక ఈ రెసిపీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి బాయ్ అండి